మాజీ ఎమ్మెల్యే పిసిసి సభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనగామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ ప్రకటించారు. కొంతకాలంగా పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తున్నారని లింగాజీ అన్నారు. అయితే దీనికి ధీటుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదని, తనను సస్పెండ్ చేసే అధికారం కేవలం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం కలుగుతున్న నేపథ్యం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఆయన తీరు మారడం లేదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందని చెప్పేసి భావించి జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈరోజు నిర్ణయించింది. ఇవన్నీ కూడా రద్దయినాయని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు గతంలో చెప్పడం జరిగింది. కొత్తగా నియామకం డిసిసి అధ్యక్షుడు కాలేదు, మిగతా అన్ని కూడా ఖాళీ ఉన్నాయి, ఎవరు లేరు. ఈ అబద్ధాలు మోసాలు చేసే వాళ్ళని చూసే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వార్థపరులు ప్రజలు అసహించుకుంటున్న వాళ్ళు. ఆయన ముందుగాల నన్ను సస్పెండ్ చేసే అధికారం ఇక్కడ ఎవరికి లేదు. నేను పిసిసి మెంబరు, ఏఐసిసి అలాగే అక్కడ నుండి నాకు నా మీద ఏమన్నా ఉంటే రావాలి. ఈ నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని ఎలక్షన్లలో నేను పాల్గొన్నా, అందరికీ సహకరించినా.